सर्वांतरव्यामी देवनि स्वरमु अल्फा ओमेगा महिमान्वितुडा अद्वितीय सत्यवंतुडा निरंतरं स्तोत्रार्हुडा अल्फा ओमेगा महिमान्वितुडा अद्वितीय सत्यवंतुडा निरंतरं स्तोत्रार्हुडा रात्रिलो कांति किरणमा पगटिलो कृपा निलयमा मुदिमि वरकु नन्नादरिंचे सत्यवाक्यमा नातो स्नेहमै ना बंधमै ननु नडिपिंचे ना येसय्या नातो स्नेहमै ना सौख्यमै ननु नडिपिंचे ना येसय्या अल्फा ओमेगाइना महिमान्वितुडा अद्वितीय सत्यवंतुडा निरंतरं स्तोत्रार्हुडा कनिकर पूर्णुडा नी कृपा बाहुल्यमे उन्नतमुगा निन्नु आराधिंचुटकु अनुक्षणमुन नी मुख कांतिलो निलिपि नूतन वसंतमुलो चेर्चेनु कनिकर पूर्णुडा नी कृपा बाहुल्यमे उन्नतमुगा निन्नु आराधिंचुटकु अनुक्षणमुन नी मुख कांतिलो निलिपि नूतन वसंतमुलो चेर्चेनु జీవించదని కొరకే హర్షించదనీలోనే జీవించదని కొరకే హర్షించదనీలోనే అల్ఫా ఒమేగాయిన మహిమాన్వితుడా అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రార్హుడా ఇప్పుడు మా తాతగారైన పాస్టర్ ఎంఎస్ఏ గారు మీకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీ గుడిమి యోసేపు గారు, నందికొట్కూరు మండలం, కర్నూలు జిల్లా. శ్రీ గుడిమి యోసేపు గారి ఆరోగ్యం కొరకు ప్రేక్షకులు ప్రార్థించాలని మనవి చేస్తున్నాం. ప్రార్థన. మహాఘనత వహించిన మా యేసు, మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే లెక్కలేనండి వందనములు, స్తుతులు, స్తోత్రములు, వందనం చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని సమర్పించినటువంటి శ్రీ గుడిమి యోసేపు గారిని నాయన, నందికొట్కూరు మండలం, కర్నూలు జిల్లా,
వారిని వారి కుటుంబాన్ని కుమారులను కుమార్తెలను మనవళ్ళను మనవరాళ్ళను వర్ధిల్ల చేయవలసిందిగా ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తూ ఉండగా మరి నాయన ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది ఆశీర్వదించబడినట్లుగా నాయన రక్షించబడినట్లుగా సహాయం చేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందవలసిందిగా నజరేయుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి ఈ మనవులన్నిటి వినయముతో వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. ఈ దినమున మన యొక్క అంశము భయము నుండి విడుదల. ఫోబియా అనగా భయము నుండి విడుదల. కీర్తనలు 23:1 నుండి చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చికల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జనముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఈ కీర్తనల గ్రంథంలో 150 కీర్తనలు వ్రాయబడ్డాయి. ఈ 150 కీర్తనలను దావీదే రచించలేదు, కానీ సుమారుగా 10 భక్తులు ఈ కీర్తనల గ్రంథాన్ని రచించినట్లుగా బైబిల్లో మనకు కనబడుతుంది. దావీదు మొత్తము 75 కీర్తనలు రచిస్తే మిగతా 75 కీర్తనలను సొలొమోను, హిజ్కియా, కోరహు కుమారులు, ఆసాపు, అలాగే మోషే మొదలగు వారు రచించినట్లుగా మనకు బైబిల్లో ఆధారాలు కనబడుతున్నాయి. ఈ కీర్తనలను ఇక్కడ 22, 23, 24 ఈ కీర్తనలను సహజంగా కాపరి కీర్తనలు అని పిలుస్తూ ఉన్నారు. 22వ కీర్తన యెహోవా నాకు మంచి కాపరి అనే విషయాన్ని తెలియజేస్తుంది. ద లార్డ్ ఈజ్ గుడ్ షెపర్డ్. 23వ కీర్తన ద లార్డ్ ఈజ్ గ్రేట్ షెపర్డ్, యెహోవా నాకు గొప్ప కాపరి అనే విషయాన్ని తెలియజేస్తుంది. 24వ కీర్తన ద లార్డ్ ఈజ్ చీఫ్ షెపర్డ్, యెహోవా నాకు ప్రధాన కాపరి అనే విషయాన్ని తెలియజేస్తుంది. భయము అనే మాట బైబిల్ గ్రంథంలో మొత్తము 365 సార్లు వ్రాయబడితే భయపడకుడి అనే మాట 365 సార్లు వ్రాయబడింది అని మనం చూస్తున్నాం. అంటే భయము ఎక్కడైతే ఆవరించిందో అక్కడ దేవుడు ప్రతిదినము మానవులతో సెలవిస్తున్నాడు, భయపడకుడి, ఫియర్ నాట్, డోంట్ అఫ్రైడ్, భయపడకుడి అని దేవుడు మానవులకు సెలవిస్తూ ఉన్నాడు. ఈ కీర్తన చాలా లోతైన కీర్తన, చాలా స్వల్పంగా ఉంటుంది, కానీ దీని అర్థాలు చాలా గంభీరంగా ఉంటాయి. దావీదు 1వచనంలో అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పేచర్ అనే పదములో నుండి పాస్టర్ అనే పదం వచ్చింది. ఇక్కడ దేవుణ్ణి దావీదు కాపరిగా పిలుస్తూ ఉన్నాడు. యెహోవా నా కాపరి, నా సేవకుడు, నాకు లేమి కలగదు. 95వ కీర్తనలో మనం చూస్తాం, రండి యెహోవాను గురించి ఉత్సాహగానము చేయదము, రండి మన రక్షణ దుర్గమును బట్టి ఉత్సాహగానము చేయదము, ఆయనే మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, రండి మనము
ఆయన యొద్ద సాగిల పడదము రండి. భూమి ఆకాశములను ఆయన సృజించాడు, సముద్రమును ఆయన సృజించాడు, పర్వత శిఖరములు ఆయనవే అని ఆ కీర్తనలో దావీదు సెలవిస్తూ ఉన్నాడు. యెహోవా నా కాపరి, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్. షెపర్డ్ అనే పదము గొర్రెల కాపరులను సూచిస్తూ ఉంది. దావీదు గొర్రెలను కాచేవాడు బాల్యంలో. దావీదు స్కిల్డ్ షెపర్డ్, గొర్రెలను కాయడంలో చాలా నేర్పరి అయినటువంటి దావీదు. సౌలుతో ఒకసారి దావీదు సెలవిస్తూ ఉన్నాడు, రాజా నేను నా గొర్రెలను కాయిచుండగా ఒక ఎలుగుబంటి ఒకటి వచ్చింది, దాన్ని చంపివేసి దాని నోట నుండి గొర్రెను తప్పించి తిని అంటూ ఉన్నాడు. మరి ఒకసారి సింహం ఒకటి వచ్చింది, దాన్ని రెండుగా చీల్చి దాని నోట నుండి నా గొర్రె పిల్లను తప్పించి తిని, అందుచేత సింహముల నోళ్ల నుండి గొర్రె పిల్లలను విడిపించిన దేవుడు, ఎలుగుబంట్ల నుండి గొర్రె పిల్లలను విడిపించిన దేవుడు నన్ను ఈ గొల్యాతి చేతుల నుండి విడిపించలేడా అంటూ ఉన్నాడు. దేవుడు మనకు గుడ్ షెపర్డ్, మంచి కాపరి. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనములో యేసు సెలవిస్తున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెలకు తన ప్రాణమును పెట్టును, జీతగాడు జీతగాడే గనక దొంగ శత్రువు వచ్చుట చూచి, తోడేలు వచ్చుట చూచి పారిపోవును, దొంగ దొంగతనమును నరహత్య చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. నేనైతే గొర్రెల కొరకు నా ప్రాణమునిచ్చుటకును, గొర్రెలకు నా జీవమునిచ్చుటకును, అది సమృద్ధిగా ఇచ్చుటకును నేను వచ్చి ఉన్నాను అంటూ ఉన్నాడు. ఎవడైనను దప్పికొని నీడలా వాడు నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొని వెళ్ళను, యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనములో అంటున్నాడు. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్లుగా వాని కడుపులో నుండి ఊరడి జీవ జల నదులు ప్రవహించునని ఆయన వారితో బిగ్గరగా చెప్పాడు. యేసుక్రీస్తు మాటలు చాలా గంభీరమైనవి. అనేకసార్లు ఆయన ఎంతో ఆసక్తిగా ఉత్సాహంగా ప్రజలతో నిశ్చయముగా మాట్లాడాడు. వేర్లీ వేర్లీ ఐ షెల్ సే అంటూ నిశ్చయముగా నిశ్చయముగా మరెంతో నిశ్చయముగా. బీ వేర్లీ ఎంతో నిశ్చయముగా నేను మీతో చెప్పునదేమనగా. యేసుక్రీస్తు మాటలు సౌండెడ్ వర్డ్స్, చాలా శక్తివంతమైన మాటలు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఈ గొర్రె విశ్వాసికి సాదృశ్యముగా ఉంది. విశ్వాసి మేతమేయవలసిన స్థలము పచ్చిక, అంటే సారవంతమైన పచ్చని ప్రదేశం. పాలస్తీనా దేశంలో గొర్రెలను కాచేవారు సారవంతమైన ప్రదేశాల్లోకి గొర్రెల్ని మేపుకొని తోలుకొని వెళ్ళేవాళ్ళు. ఆ పచ్చిక మైదానాలు, గొర్రె అనగా విశ్వాసి దేవుని వాక్యాన్ని చక్కగా భుజించాలి. పచ్చిక అంటే బలవర్ధకమైన ఆహారాన్ని భుజించాలి. నేటి దినాల్లో సేవకులు విశ్వాసులకు బలవర్ధకమైన ఆహారాన్ని అందించలేకపోతున్నారు. బలహీనమైన ఆహారాన్ని ఇస్తుంటే గొర్రెలు చిక్కిపోతున్నాయి, బలహీన పడిపోతున్నాయి. గొర్రెలు సారము లేని గొర్రెల్లాగా, ఎండిన గొర్రెల్లాగా మారుతున్నాయి. పాలస్తీనా దేశంలో
గొర్రెలకు బాగా బొచ్చు ఉండేది. అది కత్తిరించినప్పుడు గొర్రెల బొచ్చు కొన్ని మిలియన్ టన్నులు అవుతుంది. దాని ద్వారా ఉన్ని వస్త్రాలు, దుప్పట్లు, అనేక వస్త్రాలు వారు తయారు చేపిస్తారు. ఆ గొర్రెల బొచ్చు నుండి వాళ్ళకు చాలా ఆదాయం వస్తుంది. నేటి దినాల్లో చిక్కిపోతున్న ఈ విశ్వాసులు మళ్ళీ తిరిగి సర్వైవ్ కాలేపోతున్నారు. తిరిగి ఏమి ఉత్పత్తి చేయలేని వారిగా, ఫలించలేని వారిగా మారుతున్నారు. ఎందుకంటే కాపరులు వాటిని పట్టించుకోవడం లేదు, మేపడం లేదు, బలమైన ఆహారం వారికి లేదు, బక్క చిక్కిపోతున్నాయి. పచ్చిక గల చోట్లలోనికి కాపరి గొర్రెలను తీసుకొని వెళ్ళాలి. గొర్రెలేం చేయాలి, ఆహారాన్ని తీసుకున్న తర్వాత నెమరు వేయాలి. కొంతమంది వాక్యం వింటారు, వెంటనే వెళ్ళి మర్చిపోతారు, వాళ్ళ పనుల్లో నిమగ్నమైపోతారు. కానీ దేవుని వాక్యము యొక్క సంకల్పం అది కాదు. నువ్వు వాక్యము విన్న తర్వాత దాన్ని నెమరు వేయాలి. గొర్రె 8 గంటలు ఆహారాన్ని భుజిస్తే మిగతా 16 గంటలు దాన్ని నెమరు వేస్తుంది. పచ్చిక మేసిన తర్వాత గొర్రె నీళ్లు తాగుతుంది. శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుచున్నాడు. మన పితరులైనటువంటి మన పేట్రియాట్స్ యాకోబు, ఇస్సాకు, యోసేపు, అబ్రహాము, మోషే మొదలగు వారు గొర్రెలను ఇతర ప్రాంతాలకు ఎలా తోలుకొని వెళ్ళారో మనం బైబిల్లో చూస్తాం. మోషే మిద్యాను ప్రాంతంలో గొర్రెలను మేపేవాడు. ఇత్రో తన మందలను మోషేకు అప్పగించాడు. మోషే బావి యొద్ద నీళ్లు పెట్టడానికి గొర్రెల్ని తోడుకొని వెళ్ళాడు. అలాగే ఎలియాజరు సిరియా దేశము వెళ్ళినప్పుడు ఎలియాజరు ఒంటెలకు రిబ్కా నీళ్లు తోడుకొని వచ్చింది బావి నుండి. పాలస్తీనా దేశంలో గొర్రెలకు నీళ్లు పెట్టడానికి లోతైన బావులు ఉంటాయి. ఆ బావులను నీళ్లు తోడి గొర్రెలకు పోస్తారు. గొర్రెలు వాటిని సమృద్ధిగా తాగి మళ్ళీ తిరిగి వారికి పాలు, అలాగే సంతానోత్పత్తి, గొర్రె బొచ్చు మొదలగునవి మనకు అందిస్తాయి. గొర్రెకు ఆహారం ఉండాలి సమృద్ధిగా, గొర్రెకు నీరు కూడా సమృద్ధిగా ఉండాలి. నీరు అనేది పరిశుద్ధాత్మకు సంకేతం. వాక్యము భుజించిన తర్వాత, ఆ వాక్యము నెమరు వేసిన తర్వాత విశ్వాసి పరిశుద్ధాత్మలో కనిపెట్టవలసిన అవసరం ఉన్నది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అనే జలము తాగుతాడో ఇప్పుడు అతడు సమృద్ధిగా నింపబడిన సంపూర్ణుడవుతాడు. 3వ వచనములో నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. యు హాజ్ రిస్టోర్డ్ మై సోల్. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. అంటే ఇక్కడ ప్రాణము, ఇప్పుడు వాక్యాన్ని భుజించింది విశ్వాసి, జలము త్రాగింది, పచ్చిక మేసింది గొర్రె, నీళ్లు తాగింది. ఇప్పుడు నీళ్లు తాగిన తర్వాత గొర్రెలను కొంచెం సేపు విశ్రమింపజేస్తారు. మంచి మైదానాల్లోకి తీసుకుని వెళ్ళి వాటిని విశ్రమింపచేస్తారు. పచ్చని చెట్ల కింద అవి సేద తీరుతాయి. విశ్రాంతి ఎక్కడ ఉంది విశ్వాసికి? మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనములో యేసుక్రీస్తు అంటున్నాడు, ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్తమైన వారలారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. ఏలేనగా నా కాడి సులువుగాను, నా భారము తేలికగా ఉన్నాయంటున్నాడు. మై వర్క్ ఈజ్ ఫ్రీ, మై బర్డన్ ఈజ్ లైట్.
learn unto me to bear the yoke. మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యుద్ధం నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. వాచ్మెన్ నీ అంటాడు. ఈవెన్ ఎవ్రీ క్రిస్టియన్ మస్ట్ బి లెర్న్ ఎట్ లీస్ట్ 10 ఇయర్స్ ఆన్ హీస్ బ్యాక్. 10 సంవత్సరాలైనా నువ్వు క్రీస్తు నొద్ద నేర్చుకోవాలి అంటూ ఉన్నాడు. ఇప్పుడు చాలామంది కొత్త క్రైస్తవులు బయలుదేరారు. 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో అతనికి సంపూర్ణమైపోవాలి. కొన్నాళ్ళు ఉంటాడు ఒక చర్చిలో విశ్వాసిగా, అక్కడ 4 వాక్యాలు నేర్చుకుంటాడు, వెంటనే పాస్టర్ మీద తిరుగుబాటు చేసి సంపూర్ణ అయిపోయినట్టుగా బయటకు వచ్చేస్తాడు. అతను ఒక సేవకుడుగా బయలుదేరుతున్నాడు. ఒక పిలుపు లేదు, ఒక ప్రవచనం లేదు, ఒక దర్శనం లేదు, ఒక తర్పీదు లేదు. బైబిల్ పట్టుకొని బ్యాగ్ ఒకటేసుకొని బయలుదేరుతాడు. ఎవరి సేవకుడు, ఎక్కడి నుండి వచ్చాడు అంటే వారి వల్లనే కదా దేవుని నామం దూషించబడుతుంది అని బైబిల్ చెప్తుంది. దర్శనము లేని సేవకులు, పిలుపు లేని సేవకులు, గురి గమ్యం లేని సేవకులు ఎక్కువైపోయారు నేటి దినాల్లో. దేవుళ్ళు ఎక్కువ, దేవుళ్ళలాట ఎక్కువైపోయిందంట. ఎంపర్లాట ఎక్కువైపోయింది. ప్రతి మనుషుడికి ఏదో సాధించాలి, నేనేదో ఘనాపాటిగా చేయాలి. జాగ్రత్త సుమా. యేసు ప్రభు అన్నాడు ఒక దినమున ఒక వ్యక్తి అతన్ని అడిగాడు, ఒక యవనస్తుడు, ప్రభు నేను నీతో కూడా వస్తాను అన్నప్పుడు, నువ్వు మొదట వెళ్ళి నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవగానే మనిషి కుమారునికి తలవాల్చుటకైన స్థలము లేదు అన్నాడు. మరి ఒకడు, ప్రభు నేను నీతో వస్తాను అన్నాడు. నాగటి మీద చేయిబెట్టి వెనక తట్టు చూచేవాడు ఎవడును, దేవుని రాజ్యములకు పాత్రుడు కాడు అని అతనితో సెలవిచ్చినాడు. మరి ఒకడు అన్నాడు, ప్రభు నేను నీతో వచ్చేదని కానీ ముందుగా వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుకొని రావడానికి సెలవిమ్ము అన్నాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొనడము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుము అన్నాడు. నువ్వు ఎలా వెంబడిస్తున్నావో జాగ్రత్త. లూకాసువార్త 14:36 యేసు సెలవిస్తున్నాడు, ఎవడైనను నన్ను వెంబడించ గోరునీడలా ప్రతిదినము తన శిలువనెత్తుకొని తన్ను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలి. తన శిలువనెత్తుకొని తను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించని వాడు నా శిష్యుడు కాడేరడు. దోస్ హూ ఫాలో మీ అండ్ బీర్ మై క్రాస్ అండ్ డెనైడ్ హిమ్సెల్ఫ్ అండ్ ఫాలో మీ. నన్ను వెంబడించువాడు తన శిలువనెత్తుకొని తను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలి. తన తల్లిదండ్రులనైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండైనను, భూములనైనను, పొలములైనను విడిచిపెట్టిన వాడు నా శిష్యుడు కానేరడు. ఆ ప్రకారమే తనకు కలిగినదంతయు విడిచిపెట్టిన వాడు నా శిష్యుడు కానేరడు. ఆయన శిష్యుడు అవ్వాలంటే యోహాను సువార్త 8:31 యేసు సెలవిస్తున్నాడు, ఇఫ్ యు ఆర్ కంటిన్యూ ఇన్ మై వర్డ్, మీరు నా వాక్యమునందు నిలిచిన వారైతే నిజముగా మీరు నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యమును స్వతంత్రులుగా చేయను. ఇఫ్ యు ఆర్ ట్రూలీ కంటిన్యూ ఇన్ మై వర్డ్, యు ఆర్ మేక్ మై డిసైపుల్స్ అండ్ నో ద ట్రూత్ షల్ మేక్ యు ఫ్రీ. 4వచనములో, గాఢాంధకారపులోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కరవి నీ దండమును నన్ను ఆదరించును. ఇఫ్ ఐ కెన్ గో టు మూవ్ ఇన్ టు ద వ్యాలీ ఆఫ్ ద డార్క్నెస్, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను. కాపరి దగ్గర 2 ఆయుధాలు ఉంటాయి, 1 స్టాఫ్, 2 రోడ్.
దుడ్డు కర్ర. దుడ్డు కర్ర అనేది కొంచెం కొరచగా ఉంటుంది. దండము అనేది కొంచెం పొడవుగా ఉంటుంది. ఎత్తైన కొమ్మలు వచ్చినప్పుడు కాపరి దాన్ని కొమ్మను కిందికి వంచడానికి ఈ దండం ఉంటుంది. తోడేళ్ళు ఎలుగుబంట్లు మొదలగు వచ్చినప్పుడు చంపడానికి దుడ్డు కర్ర చేతుల్లో ఉంటుంది. కాబట్టి ఆయన వాక్యము అనే దుడ్డు కర్ర, ఆయన దండము అనేటటువంటి పరిశుద్ధాత్మ విశ్వాసికి తోడుగా ఉన్నాడు. కనుక భయపడడు. నా శత్రువు ఎదుట నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా దేవుని యందు దేవుని కుమారుడిగా పిలువబడలేడు. ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారు మాత్రమే ఆయన కుమారులై ఉందరు. వాక్ ఇన్ ద స్పిరిట్, పరిశుద్ధాత్మతో నింపబడమని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. మహాగ్రంథం వహించిన మా యేసు, మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంతవరకు 23వ కీర్తన మేము ధ్యానించగా వినినటువంటి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి సమృద్ధి అయిన ఆశీర్వాదంతో నింపవలసిందిగా నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి ఈ మనవులను అడిగి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొద్ద నుండవచ్చు అన్నిన సహవాసం ఆయన సన్నిధి భూలోకమందున సకల పరిశుద్ధులకు విశ్వాసులకును ఆయన సమకములో కూడి తన బిడ్డలందరికీ ప్రేక్షకులందరికీ ఇప్పుడు ప్రభు వచ్చి వరకు సదాకాలము తోడేడు నడిపించునుగాక, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపవాది క్రియలకు నిరంతరం నాశనం యేసు నామమునకే సంపూర్ణ జయము కలుగునుగాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.